కమాండ్ హౌస్. నా పేరు కరుణాకర్, ఎస్సీ 6307, మన పీటీసీ అమర్పేట నందు. ఈరోజు మనకి ఈ క్లాస్ నందు ఈ లాటి ఓపెనింగ్ క్లోజింగ్, ఈ ఓపెనింగ్ చేసిన తర్వాత ఆ 4 ఎక్సర్సైజ్లు అనేవి చేయించడం జరుగుతుంది. ఈ ఎక్సర్సైజ్లు అనేవి రిస్ట్ పవర్ని పెంచుకోవడానికి, నెక్స్ట్ కట్లు 2 కట్స్ అనేవి ఉంటాయి మనకు ఈ ఓపెనింగ్ క్లోజింగ్లోట. ఈ 2 కట్లు కూడా అంటే కట్ అంటే కొట్టడానికి ఉపయోగిస్తాము. మూడోది జాబ్స్, 2 జాబ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ కట్లు మొదటి కట్లోన 3 సబ్ కట్స్ అనేవి ఉంటాయి. ఈ 3 సబ్ కట్స్ కూడా స్టేషనరీ, లంజింగ్, స్టెప్పింగ్. నెక్స్ట్ 2 కట్లో స్టేషనరీ, లంజింగ్ మాత్రమే ఉంటుంది, దీంట్లో స్టెప్పింగ్ అనేది ఉండదు. ఇది మొదటి కట్ నుండి సెకండ్ కట్కి వెళ్ళినప్పుడు సెకండ్ కట్ పొజిషన్ రెడీ అని చెప్పాలా, సెకండ్ కట్ పొజిషన్ రెడీ చెప్పిన తర్వాత మాత్రమే మనము ఎక్సర్సైజ్ కట్ చేయించడం అనేది జరుగుతుంది. ఇక్కడ చివరిగా జాబ్స్, ఈ జాబ్స్ కూడా మళ్ళీ సెకండ్ కట్ నుండి మనము మొదటి జాబ్కి వచ్చినప్పుడు కూడా మళ్ళీ పొజిషన్ రెడీ అని చెప్పాలి, పొజిషన్ చేంజ్ చేయించాలి. నెంబర్ 1 ఎక్సర్సైజ్ క్లాస్ కమాండ్. కమాండో, ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిప్పినాము, ఇప్పుడు సెకండ్ ఎక్సర్సైజ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిప్పాలి. ఓన్లీ రిస్ట్ ను మాత్రమే తిప్పాలి, ఓకేనా? ఓన్లీ హ్యాండ్ బెండ్ చేసి తిప్పకూడదు, చేస్తారా? క్లాస్ లాటి పొజిషన్ నెంబర్ 2 ఎక్సర్సైజ్ క్లాస్ కమాండ్. నెంబర్ 3 ఎక్సర్సైజ్ క్లాస్ కమాండ్. క్లాస్ హాల్ట్. క్లాస్ రెస్ట్. అర్థమైందా కమాండ్? ఈ లాఠీని ఏ విధంగా చెక్ కొట్టినరో మీరు అందరూ అబ్జర్వ్ చేయాలా, చేస్తారా? ఇప్పుడు క్లాస్ లాఠీ పొజిషన్ క్లాస్ కమాండ్. అరా 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 క్లాస్ హాల్ట్. రేవన్ సార్ కెళ్ళి లాఠీ పొజిషన్ నెంబర్ 4 ఎక్సర్సైజ్ క్లాస్ కమాండ్. వాయిస్ క్లాస్ హాల్ట్. ఎవరది, ఎవరయ్యా నాయన వజ్రము? క్లాస్ రెస్ట్. నంబర్ 1 కట్ క్లాస్ లాటి పొజిషన్, నంబర్ 1 కట్ స్టేషనరీ కట్ క్లాస్ కట్, సేమ్ కట్ క్లాస్ కట్. చూసారా, చేస్తారా? క్లాస్ రెస్ట్. నంబర్ 1 కట్ స్టేషనరీ కట్ క్లాస్ కట్. తొందరపడద్దు, వెయిట్ చేయాలా కమాండ్ కోసమా? నెంబర్ 1 కట్ స్టేషనరీ కట్ క్లాస్ కట్, సేమ్ కట్ క్లాస్ కట్, క్లాస్ రెస్ట్. అవన్ సార్ కెళ్ళి లాటి పొజిషన్ స్టేషనరీ కట్ కట్ త్రిమెన్ క్లాస్ కట్. చూడండి, ఏజెంట్ వ్యక్తి గానం కొడుతున్నారు. పొజిషన్ రిమైన్ క్లాస్ పొజిషన్ కట్, రిమైన్ క్లాస్ కట్, పొజిషన్ రిమైన్ క్లాస్ పొజిషన్ క్లాస్ రెస్ట్. చూసిర్రా ఏం చేసినావు? క్లాస్ లాటి పొజిషన్ కట్, రిమైన్ క్లాస్ కట్. కొట్ట, ఎవరా ముందు చూడ, చూపు నేరుగా ఉండాలా. పొజిషన్ రిమైన్ క్లాస్ పొజిషన్ కట్, రిమైన్ క్లాస్ కట్, పొజిషన్ రిమైన్ క్లాస్ పొజిషన్ క్లాస్ రెస్ట్. ఇప్పుడు రేవన్ సార్ కెళ్ళి లాటి పొజిషన్ నెంబర్ 1 కట్ లంజింగ్ కట్ క్లాస్ కట్, సేమ్ కట్ క్లాస్ కట్, క్లాస్ రెస్ట్. చేశారా? నెంబర్ 1 కట్ లంజింగ్ కట్ క్లాస్ కట్, బాబా సేమ్ కట్ క్లాస్ కట్. కొట్టాలా, కొడితే పారిపోవాలా వ్యక్తి? సేమ్ కట్ క్లాస్ కట్ క్లాస్ రెస్ట్. రావ సార్, ఇలా ఈ కాలు ఇలా కొడుతు కాదా? కొట్టు,
నెంబర్ వన్ కట్ లంజింగ్ కట్ కట్ ప్రీమియం క్లాస్ కట్ క్లాస్ ఫస్ట్ సార్ చేస్తారా చేస్తారు క్లాస్ లాట్టి పోయి సార్ నెంబర్ వన్ కట్ లంజింగ్ కట్ కట్ ప్రీమియం క్లాస్ కట్ ఆగాలి అక్కడ స్టేషనరీ అయిపోయింది లంజింగ్ అయిపోయింది స్టెప్పింగ్ ఉంది వెనక రెండు కాలు ముందుకేసి కొట్టాలా నెంబర్ వన్ కార్ స్టెప్పింగ్ కార్ క్లాస్ కార్ ఫాస్ట్ కెళ్ళి ఫాస్ట్ రావాలా అక్కడే ఉంటే కాలు పెట్టి లాగేసి కింద పడిపోతారు నువ్వు అక్కడే ఉన్నావు అనుకో కాలు పెట్టి కిందకి లాగుతాడు కింద పడిపోతావు అప్పుడు తెలుస్తుంది నీకు అర్థమైందా గుంపు గుంపు ఒకేసారి వచ్చి కాలు పెట్టి లాగి దబ్బదబ్బ వేసి పారిపోతారు అప్పుడు ఏం చేస్తావు సేమ్ కార్ క్లాస్ కార్ క్లాస్ రెస్ట్ ఒకసారి నెంబరింగ్ లో చేస్తారా నెంబర్ వన్ కార్ స్టెప్పింగ్ కార్ కట్ ప్రీమియం క్లాస్ కార్ అక్కడ 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 వజ్రాలు నలుగురు ఐదు ఉంటాయి పొజిషన్ ప్రీమియం క్లాస్ పొజిషన్ కట్ ప్రీమియం క్లాస్ కట్ అది ఎవరది కాలు బెండ్ చేసేస్తుంది రెండు కాలు బెండ్ చేస్తున్నావు ఎందుకు పని దేంతో ఉంటే అంతే చేయండి కమాండు ఎందుకు నువ్వు విడిచిపెట్టినావు ఎందుకు లెవెన్ నెంబర్ టూ కట్ స్టేషనరీ కట్ క్లాస్ కట్ సేమ్ కట్ క్లాస్ కట్ క్లాస్ రెస్ట్ కమాండో అందరూ కూడా అదే సన్నడే అంటే పోసిన వాళ్ళ లాటి ఇక్కడ దాచిపెట్ట కనిపించొద్దు నీ దగ్గర లాటి ఉంది నెంబర్ టూ కట్ ఆయన వజ్రం జసెత్తే జసెత్తే ఎవరికి రాలే కమాండో ఈ వెనకున్న కాలుని ముందుకు తీసుకురా ముందుకు రావాలా లేడర్కెళ్ళే చూడండి చూసినారా ఎలా తీసుకొచ్చాడు మూడో వ్యక్తి తెలియకడ తీసుకొచ్చాడు మీరు తీసుకొస్తారా మంచిగుండు 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 ఆయన మంచిగుండు ఎవరైతే లాటి ఊపుతుండు ఊరికే క్లోజ్ లాటి పొజిషన్ క్లాస్ రెస్ట్ క్లాస్ లాటి పొజిషన్ నెంబర్ టూ కట్ స్టేషనరీ కట్ క్లాస్ కట్ కొట్టా సేమ్ కట్ క్లాస్ కట్ సేమ్ కట్ క్లాస్ కట్ క్లాస్ రెస్ట్ ఇదే పనిని గింతి సేవలో చేస్తారు చూస్తారంటే చూడండి రేవంత్ సార్ చేస్తారా గింతి సేవలో చేయాలా నెంబర్ టూ కట్ స్టేషనరీ కట్ చెక్ క్రిమిన్ క్లాస్ చెక్ ఫాస్ట్ గా వీళ్ళంత ఫాస్ట్ గా రావాలా నీ లాటి శబ్దానికి ఎదుటిన్న వ్యక్తి పారిపోవాలా పారిపోతాడా కట్ ప్రీమియం క్లాస్ కట్ ఎవరయ్యా వజ్రము ఇంకా అర్థం చేసుకోలేకపోతుండ్రు మంచి పెట్టో మంచి పెట్టి తిన్నా బిడ్డ బిడ్డ తినగా నీ లాటిని చూసే పారిపోవాలి ఆయన ప్రీమియం క్లాస్ చెక్ ప్రీమియం క్లాస్ చెక్ రిమైన్ క్లాస్ కట్ పుష్ సర్ రిమైన్ క్లాస్ పుష్ సర్ లాస్ట్ సారి బాగా చేస్తారు చెక్ రిమైన్ క్లాస్ చెక్ కట్ రిమైన్ క్లాస్ కట్ పుష్ సర్ రిమైన్ క్లాస్ పుష్ సర్ క్లాస్ రెస్ట్ ఓకేనా క్లాస్ లాట్టి పుష్ సర్ నెంబర్ టూ కట్ లంజింగ్ కట్ చెక్ రిమైన్ క్లాస్ చెక్ కట్ రిమైన్ క్లాస్ కట్ పొజిషన్ రిమైన్ క్లాస్ పొజిషన్ చెక్ రిమైన్ క్లాస్ చెక్ ఆవాస్ ఉండాలా కట్ రిమైన్ క్లాస్ కట్ పొజిషన్ రిమైన్ క్లాస్ పొజిషన్ క్లాస్ రెస్ట్ నెంబర్ వన్ జాబ్ చెక్ రిమైన్ క్లాస్ చెక్ ఎత్తియా ఎరగతియా ఎవరై కాలు ముందుకేస్తుండు వజ్రం జాబ్ రిమైన్ క్లాస్ జాబ్ ఒకేసారి రావాలా కమాండ్ ఒకటే పని ఒకటే ఉండాలి అరచేయ ఆకాశాన్ని చూస్తుండాలా క్లాస్ పొజిషన్ రిమైన్ క్లాస్ పొజిషన్ చెక్ రిమైన్ క్లాస్ చెక్ ఫస్ట్ సార్తో చేస్తారు జంప్ ఏమైనా చేస్తారు చూడండి
జాబ్ రిమైన్ క్లాస్ జాబ్. కమాండో, ఈరోజు మనము లాఠీ గురించి చెప్తున్నాం కదా, ఈ లాఠీలో డిస్క్రిప్షన్ ఉంటుంది ఉపద్ఘాతం. ఈ లాఠీ అసలు ఎందుకు చేయాలి అనేది చూద్దాం ఒకసారి. ఈ లాఠీ అనేది మనం ముఖ్యంగా చట్ట వ్యతిరేకమైన గుంపులను చెదరగొట్టడానికి మరియు దానిలో ఉన్న ధర్నాలు, రాష్ట్రరోకాలు, గుంపులను ఉన్న వ్యక్తులని మనం చెదరగొట్టడానికి, ప్రభుత్వ ఆస్తులను మనం కాపాడడానికి ఈ లాఠీ అనేది ముఖ్యంగా మనము ఉపయోగించడం అనేది జరుగుతుంది. దీనికి ముందు ఫస్ట్ మనము ఒక వ్యక్తిని, మన ముందున్న వ్యక్తిని మంచి మాటలతో చెప్పి చెదరగొడతాం. తర్వాత లాఠీ చార్జు, లేకపోతే కెనాన్స్ ఉపయోగిస్తాము, వాటర్, తర్వాత ఫైరింగ్, తర్వాత అవన్నీ చేస్తాం. ముందుగా అయితే లాఠీతోనే మనం సార్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని క్షుణ్ణంగా నేర్చుకొని మనం ప్రజల్లోకి వెళ్ళి దీన్ని మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. జై హింద్ కమాండో.